కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరులోని గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు అమ్మకాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చిందని సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్లతో సంబంధం లేకుండా కార్పొరేట్ కంపెనీలు ముందుగానే రైతులతో ఒప్పందాలు చేసుకుని తాము వేయమన్న పంటల్ని వేయాలి, తాము చెప్పిన రేటుకు అమ్మాలని రైతులను శాసించే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇచ్చిందని ఆయన విమర్శించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన విరతి పత్రాన్ని ఈవోఆర్డి వి బ్రహ్మానందరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కె మల్యాద్రి, షేక్ కదరప్షా, ఆల్ బక్షు, మహాదేవయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రధానమైనటువంటి కార్మిక సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం వచ్చినాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్యాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరూ కరోనా బాధితులను పట్టించుకోవట్లేదు. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలైనా మెరుగ్గా ఉన్నాయంటే ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి రిమ్స్ లో 500 బెడ్లుంటే 800 మంది పేషెంట్లు ఉన్నారు. మరి మిగతా 300 మందికి ఎక్కడ బెడ్ చూపించాలి? ఆ విధంగా అక్కడ దాదాపు 30-40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి నిన్న అవుట్సోర్సింగ్ పేపర్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అవే కాకుండా ఈరోజు కార్మికులకు సంబంధించి కూడా ఈరోజు వలస కార్మికులకు ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు జరిపే పరిస్థితి లేదు, దాన్ని అమలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చట్టాన్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి 4 కోళ్ల కిందికి తీసుకురావాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు, దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎల్ఐసి గాని, రైల్వే గాని, అదే విధమైనటువంటి ఇంకా అనేక రకాల విమాన సర్వీసులు గాని ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సహించరానిటువంటిది. ఈరోజు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో పెద్ద ఎత్తున నిరసన రాదనేటువంటి ఉద్దేశంతో చాప కింద నీరులాగా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవడం అనేటువంటిది మనం అందరం చూస్తా ఉన్నాం. అందువల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ డిమాండ్స్ లో ప్రధానంగా ఉంది. అదేవిధంగా కరోనా వచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తం బిలో పావర్టీ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 7,500 రూపాయలు ఇచ్చి రాబోయేటువంటి 6 నెలల పాటు దీన్ని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు 5 కిలోలు ఇస్తున్నారు. ఈరోజు రైస్ 5 కిలోలు, కందిపప్పు కూడా ఒకసారి, పెసలు ఒకసారి, అట్లా రకరకాలైన పద్ధతిలో ఇస్తున్నారు. ఇది సరిపోదు, దీన్ని 10 కిలోలుగా పెంచాలి. రైస్ అట్లాగే కందిపప్పు ఇవన్నీ కూడా పెంచి 6 నెలల పాటు దీన్ని కూడా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు కరోనా మహమ్మారి దెబ్బకి అనేక మంది హౌస్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తానన్నది, దాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి డిమాండ్స్ మొత్తం కూడా ఈరోజు ముందుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల కరోనా అనేటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈరోజు దాన్ని అదుపు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో ఈరోజు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే పామూరులో అయితే మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా 2 మరణాలు జరిగినాయి.